క్షమాగుణం, దయాగుణం, త్యాగగుణం, కనికరం, ఇతరులను ఆదుకునే మనసు, హెల్పింగ్ హెండ్ హెల్పింగ్ నేచర్, సేవ చేసే మనస్తత్వం. చూడండి, అప్పటిదాకా దాసుడు యజమానుడికి చేస్తే యజమానుడు యజమానుడు లాగా ఉన్నాడు, దాసుడు పాపం రోగి అయితే యజమానుడు పాత్ర వదిలేసి తండ్రి పాత్ర తీసుకొని, కొడుకు పడిపోతే తండ్రి ఎంత విలవిల్లాడతాడు, అలా విలవిల్లాడి ఆ మనిషిని బాగు చేసుకుని సంతోషపడ్డాడు ఆ శతాధిపతి. ఎంత మంచి మనసు. కొంతమంది ఉంటారు ఇళ్లలో పని మనుషుల్ని పని చేయించుకుంటారా, శుభ్రమైన ఆహారం పెట్టరు, సర్దీ తీసుకొచ్చి తరిదిగా తిను బాగుంటుంది తిను, మురిగిపోయింది తీసుకొచ్చిస్తారు, కాయలు ఉంటాయి, కుళ్ళిపోయిందాక ఇంట్లో పెట్టుకుంటారు, ఈయటానికి మనసు రాక. మా ఇంట్లో కనపడితే నేను తిడతా, ఆ భయంకరంగా తిడతా, నా వల్ల కాదు అవి చూసట్ట, ఇలా ఎందుకు ఎందుకు ఊరుకోను వెళ్ళిపోవాలా, కష్టపడి నీకు ఉపచారం చేసిన వాళ్ళకి కుళ్ళిపోయినాయి, పాచిపోయినాయి, చినిగిపోయినాయి, ఈ బుద్ధి చూస్తాడు, బా మా అమ్మ ఈ అంత మంచి బుద్ధి, బంగారం తల్లిరా నువ్వా, అబ్బబ్బబ్బ మా బుద్ధి తల్లివమ్మ నువ్వా, ఏం బుద్ధి అమ్మ నీదే అనుకుంటాడు. చెప్పుకోవాలా ఆమె దేవుని బిడ్డ, ఒక వస్త్రం ఇచ్చినా సరే శ్రేష్టమైంది ఇచ్చింది, ఇష్టమైంది ఇచ్చింది, ఒక ఆహారం పెట్టినా సరే అవసరమైతే సద్య ఆహారం ఆమె తీసుకొని మంచి ఆహారం మాకు పెట్టే మనిషి ఆమె, ఆమె దేవుని బిడ్డ. అమ్మో ఆమె ఎక్కడ, ఆయన ఎక్కడ, పనికి రానివి కాదు శ్రేష్టమైనవి ఇవ్వాలని, శ్రేష్టమైనవి ఇవ్వాలని దేవుని కొరకు చేసేటప్పుడు కూడా, పిసినితనముగా ఇద్దామా వద్దా, ఇస్తే మనకేమొచ్చింది, ఇట్లాంటి దరిద్ర ఆలోచనలు కాదు. నా దేవుడో, నా దేవుని కార్యం, నా దేవుని మహిమ, ఆత్మరక్షణ ఎంతైనా సరే నా దేవునికి స్తోత్రం. ఆయన తర్వాతే, ఆయన దయ లేకుండా నేనెక్కడున్నాను, నాకు ఈ సంపద ఎక్కడుంది, నాకు ఈ మనుగడ ఎక్కడుంది, నా దేవుడు, నా దేవుడు నీ ఇంటి ముందుకు వచ్చిన ఒక దైవ సేవకుడికి పిలిచి ప్రతి కూటం పిలిచి ఆహ్వానించి కూటం పెడితే, ఇంట్లో కృతజ్ఞత కూటం పెట్టింది, ఏది పెట్టినా సరే దైవజనుడు నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు, నీ ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని జనులు చూస్తుండగా బిల్డప్ కాదు, పాస్టర్ గారు ఇదిగో రండి మీకు కానుక అనొద్దు, రహస్యానికి తీసుకెళ్ళి గదిలోనికి తీసుకెళ్ళి తలుపు వేసి అయ్యా ప్రార్థన చేయండి. దైవజనుడికి దేవుని నిమిత్తం చేసేది దాతృత్వంతో విశాలమైన మనసుతో దేవుడు సంతోషించేటట్టు చేయాలి, సంతోషించేటట్టు చేయాలి. కొంతమంది పిలిచి పరిచర్య చేయించుకొని ఉపచారం చేయించుకొని కూడా ఒట్టి చేతులతో పంపేవాళ్ళు ఉన్నారు దైవజనుల్ని, వారు ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు. నీ ఇంటికి వచ్చి నీ దగ్గర దేవుని గురించి ప్రచురపరిచి ఉపచారం చేసి నీ నుంచి ఆశించడు, అయినా దేవుని పిల్లలంగా మనం మన ఎదుటికి వచ్చినప్పుడు దేవుని సంబంధాలకు మనం చేయదగ్గది ఉత్సాహంతో ధారాళంతో చేసే బుద్ధిని మనం కలిగి ఉండాలి, బుద్ధిని మనం కలిగి. ఈ మాట నేను చెప్పాను, ఒకడు ఉంటాడు కకృతుడు, చూసావు 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 సేవకులకి ఏమంటున్నాడు, సాయం చేయమంటున్నాడు, ఒరే శాపగ్రస్తుడా, ఈర నువ్వు దీవించబడతావు, దేవుని కొరకు దైవజనులకు తోడ్పాటు అందించు, దాని గురించి నువ్వు అభ్యంతరపడే అవసరం ఏముంది, శాపగ్రస్తుల మనసు ఎలా ఉంటుందో తెలుసా, ఈ మాటను కూడా తృణీకరిస్తారు. నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు దేవుని నామము నిమిత్తం ఖచ్చితంగా నువ్వు గౌరవించాల్సిందే, గణపరచాల్సిందే, సన్మానించాల్సిందే, దేవుని పేరిట నువ్వు చేయాల్సింది చేయాల్సిందే, చేయాల్సిందే. ఇది ఎవరి నిమిత్తం, ఇది ఎవరి నిమిత్తం, ఒక్కొక్కడు అంటాడు దశంభాగాల గురించి చెబుతారు, దశంభాగాలు దండుకుంటారని దేవుని వాక్యం చెప్పింది, దశమ భాగమే కాదు ఒకడు వర్ధిల్లిన కొలది చేయమని చెప్పింది. ఎందుకో తెలుసా, పాస్టర్ తిని పాస్టరు లైఫ్ని ఎంజాయ్ చేయడానికి కాదు, దేవుని వాక్యం పాస్టర్లకు చెప్తున్నాను, పాస్టర్లను ద్వేషించే అర్భకులకు కూడా చెప్తున్నాను, దైవ సేవకులకు చెప్తున్నాను, దైవ సేవకుల్ని దూషించే దుర్మార్గులు కూడా చెప్తున్నాను నేను. దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం
నీ రాబడి అంతటిలో నుండి పదవ భాగము నా సన్నిధిలోకి తీసుకొని రమ్మని దేవుడు వాక్యంలో చెప్పించాడు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఒకడు తాను వర్ధిల్లిన కొలది తోడ్పడమన్నాడు. ఎంత దేవుడు నిన్ను వర్ధిల్ల చేశాడో ఆ స్థాయిలో నువ్వు తోడ్పాటు అందించాలి. 10%గా, 20, 30, 40, 50 ఎంతవరకు నువ్వు వర్ధిల్లుతున్నావో అంత నువ్వు దేవుని కొరకు ధారాళంగా త్యాగం చేయన్నాడు. ఎందుకో తెలుసా? దానికి కారణం చెప్తున్నాను. నా మందిరములో ఆహారం ఉండునట్లు అన్నాడు. దేనికి? దశమ భాగాలు ఎందుకు రా అని అడిగే వ్యక్తులకు చెప్పండి, తెలిసి తెలియక అడిగితే చెప్పండి, ఎందుకు దశమ భాగం దేవునికి కానుక, దేవుని సన్నిధి కాను, దేవుడు ఏమన్నా తింటాడా తీసుకుంటాడా అంటే చెప్పండి. ఒరే బడుద్దాయే, దేవుడు తినటానికి, దేవుడు బట్టలు కట్టుకోవటానికి, దేవుడికి ఏదో మనం ఈజ్ చేయడానికి కాదు, దేవుని పేరిట ఆయన సన్నిధిలోనికి వచ్చే దీనుల కొరకు. అర్థమైందా? నా మందిరములో ఆహారం ఉండాలన్నాడు. నా మందిరంలో ఆహారం ఉండాలంటే ఎవరు తేవాలి? నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ రాబడిని ఆశీర్వదిస్తా, నీ భూపంటను ఆశీర్వదిస్తా, నీ పని పాటను ఆశీర్వదిస్తా, ఉద్యోగ వ్యాపారం బ్లెస్ చేస్తాను నేను. అది పొందిన నీవు నా సన్నిధిలో ఆహారం ఉండినట్లు నువ్వు తీసుకొని రావాలి. సన్నిధిలో ఆహారం ఎందుకు, మందిరంలో ఆహారం ఎందుకు అంటే నా మందిరావరణలోనికి దిక్కులేని వారు వస్తారు నా దేవుని సన్నిధి అని. దిక్కులేని వాళ్ళకి ఎవరు దిక్కు? పెద్దగా చెప్పండి, ఎస్. నా సన్నిధిలోనికి దిక్కులేని పిల్లలు వస్తారు, అనాథలు వస్తారు, అభాగ్యులు వస్తారు, వికలాంగులు వస్తారు, అంగహీనులు వస్తారు, విధవరాండ్రు వస్తారు, పిల్లలు త్రోలి వేసినటువంటి వృద్ధులు వస్తారు, చూపులేని అంధులు వస్తారు. ఎవరు వచ్చినా నా సన్నిధిలో వాళ్ళకి అంత అన్నం దొరకాలి, అంత వస్త్రం దొరకాలి, అంత ఆధారం దొరకాలి. నా సన్నిధిలో ఉండాలి. నీకు తెలుసా, నువ్వు ఇచ్చేది నీ కొరకును నీ సహోదరుల కొరకే వాడబడిద్దని. దీన్ని అడ్డం పెట్టుకొని, దీన్ని ఆధారం చేసుకొని పాస్టర్ అనేవాడు ఆస్తులు కూర్చుకున్నాడు అనుకో, ఏది దేవుని సన్నిధిలో దేవుని ప్రజల కొరకు వెచ్చించాల్సింది వెచ్చించబడకుండా పాస్టరు వాడి సొంతానికి సేవకుడు అనేవాడు ఆస్తులు కూర్చాడు అనుకో, డైరెక్ట్ కోటింగ్ దేవుని దగ్గర నుంచి వచ్చింది మనోడికి. అర్థమైందా? కొంతమంది వాళ్ళ దగ్గర పరిచర్య చేసి కష్టపడి ఉపచారం చేసిన వాళ్ళ విషయంలో కూడా బాధ్యతను వహించకుండా మహామూర్ఖులుగా వ్యవహరిస్తూ ఇలాంటి సేవ చేసే వాళ్ళని ఎగతాళి చేసే అర్భకులు ఉన్నారు పిల్లకాయ పాస్టర్లు. వాళ్ళ చర్చికి వస్తే అది ఇస్తారు, వాళ్ళ చర్చికి వస్తే ఇది ఇస్తారు, మా చర్చికి రండి అది ఇస్తాం, మా చర్చికి వస్తే ఇది ఇస్తామని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది అని పిల్లకాయ పాస్టర్లు ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు ఈ మధ్య. నేను డైరెక్ట్గానే అడుగుతున్నాను, నువ్వు సేవకుడువా? అట్లయితే నువ్వు పరిచర్య చేసే దగ్గర దిక్కులేని వారికి, దీనిలోకి, విధవరానికి, అనాథలకు పట్టడం అన్నం దొరికిద్దా? నీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన దైవజనుడికి అంత కానుకిచ్చిన సాక్ష్యం ఉందా? నీకు ఉందా? పలకరించి అంత టీ కాఫీ ఇచ్చిన చరిత్ర ఉందా? ఈ ప్రచారాలు చేసేవాడిని అడుగుతున్నాను నేను. నీ దగ్గర ఉపచారం చేసిన వాడు సస్తే వాడిని పూడ్చిపెట్టడానికి అంత చోటు ఉందా? ఒక వస్త్రం ఇచ్చిన చరిత్ర ఉందా? వెట్టి చాకరి చేపించుకుంటారు రాజుల్లాగా, వాళ్ళేదో మీకింత బానిసల్లాగా చేయించుకుంటాం సేవకుడు అని గౌరవిస్తున్నారు. కానీ సన్నిధికి వచ్చిన వాళ్ళకి పట్టాడు అన్నం పెట్టడం, వస్త్రహీనుడికి అంత వస్త్రం ఇవ్వటం, ఇంట్లో గడవని స్థితిలో సంఘబిడ్డలు ఎవరన్నా వస్తే ఇదిగో ఇది ఆహారానికి తీసుకో, ఇది కూరగా తీసుకో, పిల్లలు పస్తులు ఎందుకు ఉండాలి, ఇదిగో తిన్నాయనని చెప్పని ఇచ్చే మనసుందా? నువ్వు చెయ్యో. దోచుకొని తినటమే, దర్జాగా తిరగటమే, నువ్వు ఎందుకనో నువ్వు అంటావు. ఇది మీకు అర్థం కాదు, అన్నోడికి అర్థమైంది. స్తోత్రం. దోచుకొని తినటానికి అలవాటు పడ్డారు రాజుల్లాగా, రాజాల్లాగా, టీవీగా, దర్పంగా, ఓవర్ యాక్షన్లు చేసుకుంటా మొనగాళ్ళలాగా తిరగటానికి అలవాటు పడ్డారు మీరు. మీకు దీనులు, దరిద్రులు, కింది స్థాయిలో ఉన్నవాళ్ళు, సంఘానికి వచ్చే వాడికి ఇంట్లో జరుగుతుందా లేదా, కూడు తింటున్నాడా లేదా, దిక్కులేని వాళ్ళ సంగతి ఏంది, అనాథల సంగతి ఏంది, విధవరాండ్ర సంగతి ఏంది, భర్తలు చనిపోయిన యవనస్తురాల సంగతి ఏంది? సంఘమే వారిని ఆదుకోవాలి, వేల రూపాయలు ఇవ్వలేకపోయినా పట్టాడు అన్నం వాళ్ళకు దొరికేటట్లు, వస్త్రహీనత లేకుండా వస్త్రం, పసిపిల్లలకు అంత అన్నం దొరికేటట్టు సంఘమే వారిని ఆదుకోవాలి. ఇది న్యాయం, న్యాయం. ఒకటి ఎగతాళి చేసినా, హేళన చేసినా, ఏ దేవా చేసినా, వాగులో పడ్డా, ఒడ్డు కింద పడ్డా,
ఒడ్డు కింద పడ్డా. తండ్రి సన్నిధి ఈ ఒక్క బ్రాంచే కాదు, అన్ని సంఘాలలోనూ ఇలాంటి మనసు కలిగిన సేవే చేయాలి. అలాంటి మనసు కలిగిన సేవకుడే వాడు వర్ధిల్లుతాడు. నా దగ్గర పుట్టినోడైనా, నా దగ్గర పెరిగినోడైనా అలాంటి దయ, ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ న్యాయవిధి, అలాంటి మనస్తత్వం, అలాంటి హృదయం కలిగిన పాస్టరే వాడు వర్ధిల్లుతాడు. వాని సేవ వర్ధిల్లిద్ది. ఈ బుద్ధి లేకుండా కక్కుర్తి బుద్ధి కలిగి సంఘంలోకి వచ్చిన వాళ్ళని ఆదరించకుండా, వాళ్ళ బాగోగులు చూడకుండా, వాళ్ళ మంచి చెడ్డలు చూడకుండా, దిక్కులేని వాళ్ళని, అనాథల్ని ఆదరించకుండా, వాళ్ళకి ఇంత సాయం చేయకుండా, ఆడు తండ్రి సన్నిధి పాస్టర్ అయినా సరే లోభి బుద్ధి కలిగి కకృతి బుద్ధి కలిగి ప్రలోభి అయి దేవుడి పేరిట వచ్చిందంతా వాడు దాచుకొని తన స్వార్థానికే కానీ వినియోగించినట్టయితే వాడి వల్ల సేవ జరగదు. వాడు చేసే సేవ వాడు ఉండడు, అది ఇంకొకటికి అయిద్ది. అది ఇంకొకటికి అయిద్ది. అది చేసే సేవ కూడా వానికి ఉండదు, అది ఇంకొకటిదైద్ది. ఉండదు, అది ఇంకొకటిదైద్ది. చాలా జాగ్రత్త. అందరికి, పాస్టర్స్కి, విశ్వాసులకి, అందరికీ చెప్తున్నా, తండ్రి సన్నిధిలో క్రమమే కాదు, ఇది బైబిల్ క్రమం. ఎవడైనా అడిగితే చెప్పండి దశమ భాగం ఎందుకు అంటే ఒరే చవటాహ ఎందుకు. దేవుని సన్నిధికి అన్ని రకాల ప్రజలు వస్తారు. నువ్వు రారా, నువ్వురా, నీ ఇంట్లో నీకు లేకపోతే రా, రారా మందిరంలో అన్నం ఉంటుంది, రారా రైస్ ఉంటుంది, రా తీసుకొని పో, చెప్పు నాకు ఇంట్లో జరగట్లేదని చెప్పు. నీలాంటి అభాగ్యుల కోసమే రా అందులో ఉండేది. అదే, ఎందుకంటే ధైర్యంగా చేస్తున్నాను కాబట్టి ఇంత ఓపెన్గా చెప్తున్నా నేను. నాకెవడో తెల్లోడు ఇయ్యట్లా, లేదా ఇంకొకటి ఎవడో ఇయ్యట్లా, లేదా ఏ సంస్థలో చేరలా నేను. నా బిడ్డలనే దేవుడు ఆశీర్వదించాడు. వారి కష్టార్జితంలో తీసుకొచ్చిన దాన్ని భద్రపరిచాను, రైసును భద్రపరిచాను. వాళ్ళు ఏదన్నా ఆదివారం నా చేతికి ఇస్తే ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి సన్నిధికి వాడి మిగిలింది భద్రపరిచి అయ్యా అన్న వాళ్ళకి చేయదగ్గ సాయం చేస్తూ ఉంది. అది తండ్రి సన్నిధి పరిచర్య. తండ్రి సన్నిధి పరిచర్య. ఇంకా దేవుడు ఇచ్చే కొద్ది, దేవుడు ఇంకా కృప చూపే కొద్ది, నా బిడ్డలే దీవించే కొద్ది ఇంకా అనేకులను ఆదరించాలా. ఎప్పుడు సన్నిధిలో ఎప్పుడు అనేక మంది, డైలీ 150 నుంచి 200 మంది తింటానే ఉంటారు సన్నిధిలో. ఎవరో ఒకళ్ళు బాధల్లో వస్తారు, కష్టాల్లో వస్తారు, కన్నీళ్ళల్లో వస్తారు, దిక్కులేక వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు. ముసలోళ్ళే ఉన్నారు ఇక్కడ, బ్రతికే ముసలోళ్ళు ఒక 20-30 మంది అచ్చంగా ముసలోళ్ళు ఉంటారు పాపం. ఎందుకు చెప్తున్నానంటే ఇది గొప్ప కోసం కాదు, మన బుద్ధిని కనిపెడతాడు దేవుడు అని చెప్తున్నా. దేవుడి కొరకు ఇచ్చేటప్పుడు, దైవ జనుడి చేతికి ఇచ్చేటప్పుడు దాతృత్వం కలిగి ఉత్సాహంగా సంతోషంతో తోడ్పడాలి. ఎందుకంటే దీనుల్ని, అనాథల్ని, అభాగ్యుల్ని ఆదుకోవటానికి అది ఉపయోగపడింది. ఇప్పుడు చెప్పండి, గతంలో చెప్పా నా బిడ్డలకి ఏం చెప్పాను మీకు, నీ దగ్గర సమృద్ధి ఉందా తెచ్చిందులే, లేదా తీసుకొని పో, ఓకేనా, సమృద్ధి ఉందా తెచ్చేయి, జరగట్లేదా తీసుకొని పో. నేను నాపితే వాడు అంతా తెలుస్తాను నేను. దేవునికి మహిమ, మహిమ. ఆపడం లేదు, ఆయన సన్నిధిలో ఎప్పుడు ఆహారం ఉండాలి, ఎప్పుడు ఆహారం. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ఆహార సమృద్ధి. ఆయన కనికరం కలిగి, క్షమాగుణం కలిగి, దయాగుణం కలిగి, దాతృత్వం కలిగినటువంటి మనసున్న వ్యక్తి, ఒక కాపరిగా ఉంటే వాడున్న దగ్గర 10 మందికి అన్నం దొరకలి. అలాంటి బుద్ధి కలిగిన పరిచర్య చేసే సేవ కూడా చిన్న సంఘమైనా సరే అది గొప్ప పరిచర్యగా మార్పు చెంది, పరిచర్యగా మార్పు చెంది. వచ్చినంత భోగాలకు అనుభవించి బాధల్లో ఉన్న విశ్వాసులకు ఒట్టి చేతులు చూపిస్తారు చూడు, ఆ బతుకు అక్కడే ఉంటుంది, ఆ బతుకు అక్కడే ఉంటుంది. పచ్చిగా చెప్తున్నా, పచ్చిగా చెప్తా. ఎందుకంటే సేవకులు ఫాలో అవుతారు, సేవకులు ఫాలో అవుతారు. అది మందే సంఘం అనేది కుటుంబం, ఫ్యామిలీ, కుటుంబం. సంఘం కాదు, కుటుంబాన్ని కట్టాలి. ఓకేనా, రైట్. ఎంతమంది హ్యాపీగా ఉన్నారో